అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అని ఓ శాంతి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అది కరెక్ట్గా సరిపోతుంది. రాష్ట్ర విభజన చేసేటప్పుడు అమ్మ పెట్టలా, సోనియమ్మ పెట్టలా, రాష్ట్రాన్ని ఆంధ్ర వాడు ఏడిస్తే తెలంగాణ వాడు ఓటేస్తాడని భావించింది. అందుకోసమే రాజధాని లేకుండా 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా, పైగా 125,000 ఆంక్షలు పెడుతూ ఫీజిబిలిటీ రిపోర్టుల తర్వాత ఇవ్వాలో లేదో డిసైడ్ చేస్తామంటూ ఓ దిక్కుమాలిన చట్టాన్ని తెచ్చేసి రాష్ట్ర విభజన చేసేసింది. దరిద్రాతి దరిద్రమైన చట్టాన్ని తెచ్చి దానికి తోడుగా ఆంధ్రాకి రావాల్సిన హక్కులన్నింటినీ సర్వనాశనం చేసింది. అయినా ఆవిడే గొప్ప నాయకురాలంటూ ప్రస్తుతం షర్మిలమ్మ ఆవిడ వెనకాల తిరుగుతోంది, బాగానే ఉంది. 2014 ముందు రాష్ట్ర విభజన వద్దంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి నాయకుడి పార్టీ దగ్గరికి వెళ్ళారు, దేశంలోని అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళారు, సిపిఐ సిపిఎంల దగ్గర నుంచి ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా బాబు, రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రాకి ఇట్లా అన్యాయం జరుగుతుందని వినత పత్రాలు ఇచ్చి వచ్చారు. ఆనాడు అన్న వినత పత్రాలు ఇచ్చినప్పుడు షర్మిలమ్మ మరి ఇంట్లో ఆడుకుంటుందేమో తెలియదు. అయితే విభజన జరిగిపోయింది, ఆంధ్రాకి అన్యాయం జరిగిపోయింది, దాని మీదన ఓ పక్కన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది 100కి 70% చేస్తుంది, 30% అప్పుడు పెట్టినటువంటి దిక్కుమాలిన నిబంధనల కారణంగా సాధ్యం కావట్లేదు. దాన్ని అడ్డుపెట్టి బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకోసం, రెండో పక్కన జగన్ని ఇరకాటంలో పెట్టేందుకోసం షర్మిల ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. ఆ రోజు అన్న తిరిగిన పార్టీలందరి దగ్గరికి వాళ్ళ షర్మిల తిరుగుతోంది. తిరిగి విభజన వల్ల మాకు ఈ కష్టాలు వచ్చినాయి, విభజన సమస్యలు పరిష్కరించమని చెప్పి పార్లమెంట్లో చర్చించండి అంటూ వినతి పత్రాలు ఇస్తోంది. కమ్యూనిస్టుల దగ్గరికి, శరద్ పవార్ దగ్గరికి వెళ్ళొస్తోంది.